సిజేరియన్ అంటే తల్లి ఎబ్డోమిన్ మీద అలాగే గర్భసంచి మీద చిన్న కట్స్ చేసి బేబీని అబ్డామిన్ గుండా బయటకు తీయటం ఇది ఎనస్తీషియా ఇచ్చి చేసే సర్జరీ ఎమర్జెన్సీ సిజేరియన్ అయితే తప్ప మిగతా కేసుల్లో ఇచ్చే అనస్థీషియాలో భాగంగా తల్లికి డెలివరీ సీన్ అంతా చూసే వీలుంటుంది ఇక ఆరు వారాల టోటల్ రికవరీ టైం సిజేరియన్ లో తప్పనిసరిగా ఉంటుంది ఎనస్తీషియా ప్రభావం ఇంకా ఉంటుంది కాబట్టి సర్జరీ కాగానే పెద్దగా అసౌకర్యంగా ఉండకపోవచ్చు కానీ అది తగ్గుతూ ఉంటే నొప్పి తెలుస్తుంది ముఖ్యంగా ఎక్కడైతే కోత పెట్టారో అక్కడ సిజేరియన్ వెంటనే బేబీని హ్యాండిల్ చేయటానికి కొంత సహాయం తప్పనిసరి ఇక ఇది కాక మలబద్ధకం గ్యాస్ వెజైనల్ బ్లీడింగ్ డిశ్చార్జ్ నొప్పి దురద వికారం ఇవన్నీ కొన్ని పోస్ట్ సిజేరియన్ ఇష్యూస్ గా చెప్పుకోవచ్చు ఇక సిజేరియన్ సులువుగా ఎలా కోలుకోవాలి అని చూస్తే మొదటిది విశ్రాంతి ఇది ఇది బెస్ట్ మెడిసిన్ బేబీ పడుకునేటప్పుడు వీలు దొరికినప్పుడల్లా రెస్ట్ తీసుకోవాలి నెంబర్ బాగా ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి వీటి వల్ల సర్జరీలో పోయిన లాస్ అంతా మళ్ళీ రికవర్ అవుతుంది నెంబర్ త్రీ పెయిన్ ఎక్కువగా ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి వారిచ్చే సలహా మేరకు బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నా కూడా పెయిన్ మెడిసిన్ వేసుకోవచ్చు నెంబర్ నెంబర్ డాక్టర్ ఓకే అన్న మీదట తిరగొచ్చు అవకాశం ఉంది అటు ఇటు నడవడం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది దీనివల్ల బ్లెడ్ కూడా రాకుండా ఉంటాయి నెంబర్ సిక్స్ బరువు నెత్తూ అలాగే దగ్గినా తుమ్మినా పొట్టకి సపోర్ట్ చేసుకోవాలి కుట్లుపై ప్రెజర్ పడకుండా నెంబర్ సెవెన్ డాక్టర్ సలహా తప్పకుండా పాటించాలి నెంబర్ ఇక ఈ అంశాలను అస్సలు అశ్రద్ధ చేయకూడదు అవి వందకు మించిన జ్వరం కట్ చేసిన దగ్గర నొప్పి తగ్గకపోగా ఎక్కువగా ఉన్న ఎర్రదనం వాపు అలాగే కట్ చేసిన ప్రాంతం నుంచి డిశ్చార్జ్ మూత్ర విసర్జన సమయంలో నొప్పి అసౌకర్యం హెవీ బ్లీడింగ్ కాలు నొప్పి వాపు నెంబర్ నైన్ సరైన టెక్నిక్స్ ఫాలో అవుతూ మరొకరి సపోర్ట్ తీసుకుని బ్రెస్ట్ చేయవచ్చు కాకపోతే జనరల్ అనస్థీషియా కేసెస్ లో దాని ప్రభావం వల్ల వెంటనే కాకపోయినా కనీసం స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ తల్లికి శిశువుకి తప్పనిసరి ఇక అనస్థిషియా ప్రభావం తగ్గాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బ్రెస్ట్ ఫీడ్ మొదలు మంచిది నెంబర్ టెన్ నడుము చుట్టూ కట్టే బట్ట లేదా అబ్డోమిన్ వెల్ట్ సిజేరియన్ కాగానే వేసుకోకూడదు కానీ ఒక వారం తర్వాత సలహా వేసుకోవాలి దీనిని కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు వేసుకోవటం వల్ల వ్యాకోచించిన పొట్ట గర్భసంచి మళ్లీ యథాస్థితికి చేరుతుంది నెంబర్ కరిగిపోయే కుట్లు వేస్తే అవి ఒకటి రెండు వారాల్లో ఊడిపోతాయి కానీ పూర్తిగా కావాలంటే కొందరిలో కొన్ని వారాలు మరికొందరిలో కొన్ని నెలలు పట్టొచ్చు నెంబర్ ట్వెల్వ్ సిజేరియన్ తర్వాత స్నానం ఎప్పుడు చేయాలనేది పెద్ద ప్రశ్న సర్జరీ అయిన కోత స్టిచెస్ వీటిని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా అత్యధిక శాతం కేసుల్లో సర్జరీ అయిన మూడు వారాల తర్వాత స్నానం చేయవచ్చు హెచ్ఎంపీ లివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూసేయొచ్చు అండ్ డోంట్ ఫర్గట్ లైక్ అండ్ షేర్